హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా లేదా డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీతో పాటు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఏపీలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో ఎక్కడైనా కూడా మీకు దీనికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ అయితే ఇస్తారు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలా తక్కువ సమయం ఉంది ఫ్రెండ్స్ అప్లై అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను నేను మీకు సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సెమ్లను యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీఎస్ఎస్డిసి ద్వారా లక్ష్మీ గ్లోబల్ సొల్యూషన్స్ వాళ్ళు మనకి కొన్ని రకాల ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది మొత్తం నాలుగు రకాల ఉద్యోగాలు ఉన్నాయి అందులో ఎల్ఐసికి సంబంధించినటువంటి బీడీఓకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి సో దీని గురించి చెప్పే ముందు మొదటగా ఉన్నటువంటి మూడు పోస్టుల వివరాలు కూడా చెప్తాను చూడండి అమెజాన్ పే ఆర్ అమెజాన్ కేవైసీ అని చెప్పేసి మనకి ఇంటర్ లేదా డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్కి సంబంధించి కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేశారు ఇవి రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట దీనికి శాలరీ తొమ్మిది వేల ఐదు వందల రూపాయల శాలరీ టేక్ హోమ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత కొటాక్ మహీంద్రా బ్యాంక్ నుంచి డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించినటువంటి పోస్టులు విడుదల చేశారు దీనికి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల శాలరీతో పాటు రెండు వేల ఐదు వందల రూపాయలు అలవెన్సెస్ టీఏ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే నాలుగు వేల ఆరు వందల అరవై రూపాయలు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇండస్ ల్యాండ్ బ్యాంక్కి సంబంధించి డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకునే విధంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయల శాలరీతో మీకు దీనికి సంబంధించినటువంటి జాబ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది కూడా రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట దీనికి కూడా టీఏ ఇస్తారు అలవెన్సెస్ అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎల్ఐసికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంటర్ డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట పదివేల రూపాయల శాలరీ అలాగే రెండు వేల ఐదు వందల రూపాయలు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ అనేది ఆల్ ఓవర్ ఏపీ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించి ఈ యొక్క డేట్ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి లక్ష్మీ గ్లోబల్ సొల్యూషన్స్ వాళ్ళు ఒక అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది మీరు ఆన్లైన్లో గూగుల్ ఫామ్ అనేది మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది అందులో మీరు అప్లికేషన్ అయితే ఫిల్ అప్ చేసుకోవాలి నేను ఏ విధంగా ఫిల్ అప్ చేయాలో కూడా చెప్తాను అయితే ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు లేదా మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి ఎఫ్బిలోకి వెళ్ళి అక్కడ ఏపీ ఎస్ఎస్డి ఎస్ఎస్డిసికి సంబంధించి అని చెప్పి ఏసీ ఏపీ ఎస్ఎస్డిసి అని చెప్పేసి కనుక మీరు సచిపర్లో టైప్ చేస్తే దానికి సంబంధించిన అఫీషియల్ పేజ్ వస్తుంది ఆ పేజ్ని లైక్ చేసి మీరు ఆ పేజ్లోకి వెళ్ళి పోస్టులు అనేవి చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత అక్కడ పోస్టుల కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏ కామెంట్ చేసినా కూడా కామెంట్కి వాళ్ళు ఏపీ ఎస్ఎస్డిసి వాళ్ళు మీకు డైరెక్ట్గా రిప్లైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి డౌట్ అనేది లేకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఏ విధంగా అప్లై చేయాలని చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్ఎస్డిసి ద్వారా వాళ్ళు మనకి లక్ష్మీ గ్లోబల్ సొల్యూషన్స్ వాళ్ళు ఈ యొక్క గూగుల్ ఫామ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గూగుల్ ఫామ్ ద్వారా మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఈ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నారనేది మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ ఫామ్లో క్యాండిడేట్ నేమ్ అలాగే జెండర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి అలాగే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడి అనేది మెన్షన్ చేయండి ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి క్యాస్ట్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయండి అయితే మనకు ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో మీరు ఏ జిల్లా నుంచి అనేది మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ ఆర్ మండల్ అని చెప్పేసి అడుగుతుంది అది ఏ మండల్ లేదా మున్సిపాలిటీ అనేది మెన్షన్ చేయండి మీ యొక్క అడ్రస్ని ఫ్లాట్ నెంబర్ అండ్ మండల్ మున్సిపాలిటీ విలేజ్తో సహా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఇంకొక అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది దానిపైన క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయింది అని చెప్పేసి చివరిలో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సో నేను చెప్పినటువంటి విధంగా ఏపీఎస్ఎస్ డీ డిసికి సంబంధించినటువంటి అఫీషియల్ ఎఫ్బి పేజ్లోనికి వెళ్ళి మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు పూర్తి వివరాలు అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు సో ఈ విధంగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఈ నెల ఎనిమిదో తేదీ వరకే సమయం ఉంది ఇంకా త్రీ ఫోర్ డేస్ మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇమీడియట్గా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్